మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. రెవెన్యూ రిసీప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతూ మా సమయం అంతా అద్భుతంగా రెవెన్యూ సర్ప్లస్తోనే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు. కరెక్టే, రెవెన్యూ రిసీప్ట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. జీతాలన్నీ ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్లోనే ఉంటాయి. మరి అద్భుతంగా రెవెన్యూ రిసీప్ట్స్ ఉన్నప్పుడు 2021 నుంచి 2023-24 వరకు మొదటి తారీఖున ఇవ్వాల్సినటువంటి జీతాలని మీరు 15వ తారీఖు 20వ తారీఖు దాకా ఎందుకు పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు? ఒకసారి చెప్పండి అధ్యక్ష, దేనికోసం? ఉన్న అద్భుతంగా రెవెన్యూస్ ఉన్నాయి, ఎందుకు పెండింగ్ పెట్టారు అధ్యక్ష? దేనికోసం పెట్టారు? ఎటు డైవర్ట్ చేశారు? ఏం చేశారు? ఇవన్నీ వాస్తవాలే కదా అధ్యక్ష. ఐ అగ్రీ విత్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, రిసీట్స్ బాగున్నాయి. మేము చెప్పిన మాట ఏం చెప్పాం సార్, కరోనా అనేది ఒకటి విశ్వమానవాళి ఎవరు ఎన్నడూ ఎదుర్కొని ఉపద్రవం ఒకటి మన అందరం కూడా ఎదుర్కొన్నాము. ఆ కరోనా సమయం మేము తెచ్చాము, కరోనా మేము తేలేస్తాము అధ్యక్ష. దాని తర్వాత సార్, బ్రదర్ వినండి, ఒక నిమిషం వినండి. దయచేసి వారిని కోరేది అధ్యక్ష, నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను బ్రదర్, విమర్శ చేయడం లేదు అధ్యక్ష. 2019 చివరిలో కరోనా వచ్చింది అధ్యక్ష, 19 డిసెంబర్లో వచ్చింది. అందుకే కోవిడ్ 19 అంటారు దాన్ని, ఎందుకంటే 19 చివరిలో వచ్చింది. 2020 మార్చిలో ఇండియాలోకి వచ్చింది మొదటి కేసు, హైదరాబాద్లో 2020 మార్చి 2 నాడు వచ్చింది. అప్పటి నుంచి అధ్యక్ష 2 సంవత్సరాలు ఆర్థికంగా అతలాకుతలం అయిపోయిన పరిస్థితి. అందుకే అధ్యక్ష, మీరు చూస్తే లెక్కల్లో అప్పటిదాకా జీతాలు చక్కగానే వచ్చినాయి కదా అధ్యక్ష. ఆ తర్వాతనే కదా కొంత ఏమనుకున్నాం, ఎక్కడ డైవర్ట్ చేశారో అన్నారు డిప్యూటీ సీఎం. ఎస్, ఎక్కడ డైవర్ట్ చేశాం అధ్యక్ష. మేమేమనుకున్నాం, కరోనా అయినా ఆర్థిక సంక్షోభమైనా ఆసరా పెన్షన్లు ఆగద్దు, కళ్యాణ లక్ష్మి ఆగద్దు, రైతు బంధు ఆగద్దు, పేదవాళ్లకు ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్కి ఇచ్చే డబ్బులు ఆగొద్దు అని వాటికి డైవర్ట్ చేసాము. ఉద్యోగులకు 4-5 రోజులు ఆలస్యంగా ఇచ్చి ఉండొచ్చు, మేము ఒప్పుకుంటాం ఇచ్చి ఉండవచ్చు, కానీ మీరు కూడా దయచేసి గమనించుకోండి, సరి చేసుకోండి. ఈరోజు కూడా బట్టి విక్రమార్క గారు నేను కోరుతా ఉన్నా, మీరు కూడా, మిమ్మల్ని మీ డిపార్ట్మెంట్ తప్పుదోవ పట్టిస్తోంది. చాలామంది చిరుద్యోగులకు నిన్న హరీష్ గారు చెప్పారు, సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు అధ్యక్ష, కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్లు 10 నెలలుగా జీతం లేకుండా ఉన్నారు. దయచేసి మీరు కూడా రివ్యూ చేసుకోండి, విమర్శ కోసం విమర్శ కాదు. దయచేసి వారిని ఈ విషయంలో ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మొన్న మా శాసనసభ్యులు పెద్దలు హరీష్ రావు గారు చెప్పారు అధ్యక్ష, అప్పు 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 అంటూ ఊదరగొట్టడు. నేను మళ్ళా చెప్తా ఉన్నా అధ్యక్ష, అప్పులు రెవెన్యూ రిసీట్స్కు లోబడే ఉన్నాయి. రెవెన్యూ సర్ప్లస్ ఉన్నాము అంటే అప్పులు చేసే పరిస్థితి ఇవాళ జీతాల కోసమో రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసమో చేసే పరిస్థితి లేదు. ఎస్ఓటీఆర్లో అంటే సొంత వనరుల వీళ్ళో తెలంగాణ టాప్లో ఉంది. దయచేసి ఆ ప్రచారం మానుకోండి. రెండవది నికర అప్పు, వారు పదే పదే చెప్తారు అధ్యక్ష, 6,71,000 కోట్ల అప్పు అని వారు చెప్తారు. ముఖ్యమంత్రి గారు అయితే 7,000 మిత్తి కడుతున్నాను ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఈ రకంగా దుష్ప్రచారం చేయడం, నేను అంకెలు చెప్తే మళ్ళీ ఇబ్బంది పడతారు మీరు, నా మాట వినండి. మీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే భిన్నంగా ఉంది, దయచేసి చూసుకోండి చూసుకోండి. ఎందుకంటే ఏం ప్రచురిస్తున్నారో ఏం చేస్తున్నారో చూసుకొని మాట్లాడండి. బయట పొలిటికల్గా మాట్లాడితే నడుస్తుంది, హౌస్లో నడవదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాట వారికి చెప్పాలి అధ్యక్ష, నేను అప్పుల విషయంలో వారు 6,71,000 కోట్లు అంటే మొన్ననే హరీష్ రావు గారు చాలా వివరంగా చెప్పారు. ఏవైతే ప్రభుత్వం కట్టే అవసరం లేని అప్పులు ఉన్నాయో, ఏవైతే గ్యారంటీలు మాత్రమే ఇచ్చి వాటికి కట్టే అవసరం లేని ఉన్నాయో, అవన్నీ కూడా కూడేసి కేవలం బదనాం చేయాలన్న ఎజెండాతో వారు ఒక ప్రయత్నం చేశారు. ఐ లీవ్ ఇట్ టు ద విజ్డమ్ ఆఫ్ ద ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సరే, ఎన్నికలు అయిపోయినాయి సార్, ఎన్నికలు అయిపోయినాక కూడా ఇంకా ప్రతిపక్షం మోడ్లో ఉండాల్సిన అవసరం లేదు, ఇంకా ఎన్నికల మోడ్లో ఉండాల్సిన అవసరం లేదు, అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ మీకు ఇచ్చారు, 5 ఏళ్ళు చక్కగా నడపండి. మీరు మీ రాష్ట్రాన్ని, మన రాష్ట్రాన్ని మీరే బదనాం చేస్తే వచ్చేదేమీ లేదు. రాష్ట్రం దివాలా తీసిందంటే ఒక హవాలా వ్యాపారాన్ని వస్తాడు అధ్యక్ష ఇక్కడ పెట్టుబడి పెడుతుందుకు. దయచేసి రాష్ట్రాన్ని ఖర్చు చేయడం ఆపండి అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష, నికర అప్పు హవాలా వ్యాపారులు కోటిలో ఉన్నారు, మీ వాళ్ళని అడగండి బాగా చెప్తారు, తెలిసిన వాళ్ళు బాగున్నారు మీ దానిలో, వాళ్ళని అడగండి చెప్తారు. అధ్యక్ష, మేము చేసిన నికర అప్పు మొన్న హరీష్ రావు గారు చెప్పారు 385,340 కోట్లు మాత్రమే. దయచేసి సభని ప్రజలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయకండి. ఇంకొక మాట కూడా నేను గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఎన్నడైనా కూడా మన కుటుంబ ఆస్తి అయినా, వ్యక్తిగత ఆస్తి అయినా, లేదా రాష్ట్రం యొక్క సంపద అయినా, అప్పులైనా, రెండింటిని కలిపి చూస్తారు అధ్యక్ష. ఇప్పుడు మా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు అంటే మా అందరికి అభిమానం. స్పీకర్ గారు మన అఫిడవిట్లో ఎన్నికల్లో పోటీ చేసినాడు, మీరు అఫిడవిట్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్కి. ఏం చెప్పినాం అధ్యక్ష అందులో? ఆస్తులు చెప్పాం, అప్పులు చెప్పాం, నెట్వర్త్ ఎంత అనేది చెప్తారు అధ్యక్ష.
మరి ఎంతసేపు అప్పు 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 అని నడిచేటోళ్ళు, మరి తప్పకుండా అప్పులతో పాటు గత ప్రభుత్వం ఇచ్చిన ఆస్తులు కూడా చెప్పాలి కదా అధ్యక్ష. ఎట్లా చూస్తారంటే అధ్యక్ష, ప్రపంచవ్యాప్తంగా అప్పు ఇవ్వాలి అంటేనే, అప్పు ఎవరైనా ఇవ్వాలంటేనే సంపద చూస్తేనే ఇస్తారు అధ్యక్ష. పరపతి లేకపోతే, పదార లేకపోతే, పలుకుబడి లేకపోతే, నువ్వు కట్టే సత్తా ఉందా లేకపోతే ఎవరిస్తారు అధ్యక్ష అప్పు? అందుకే ఎప్పుడైనా కూడా ప్రపంచవ్యాప్తంగా వాడే కులమానం ఏంది అంటే డెట్ ఈస్ టు జిఎస్డిపి జీడిపి రేషియో, అప్పు నీ జీడిపి, జీడిపి అంటే మొత్తం నీ సంపద యొక్క పరిమాణం. ఈ నిష్పత్తి చూడాలి అధ్యక్ష, ఈ నిష్పత్తిలో ఎక్కడ ఉన్నాం అధ్యక్ష ఈరోజు మనం భారతదేశంలో? అధ్యక్ష డెట్ జిఎస్డిపి రేషియో తీసుకుంటే, టోటల్ అవుట్స్టాండింగ్ మనం లయబిలిటీస్ తీసుకుంటే తెలంగాణ 27.9% అధ్యక్ష. మనకంటే ఇవాళ ఎన్ని రాష్ట్రాలు మనకంటే ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష? వారు చెప్పే ప్రకారం అయితే దాదాపు 14-15 రాష్ట్రాలు, పెద్ద పెద్ద రాష్ట్రాలు, అందులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, ఇతరులు కూడా ఉన్నారు. వారిని ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇప్పుడే నేను రెవెన్యూ రిసీట్స్ గురించి కూడా చెప్పిన, రెవెన్యూ రిసీట్స్ ఇస్ టు మనం జిఎస్డిపి తీసుకున్న మంచి షేప్లో ఉన్నాము, దయచేసి రాష్ట్రాన్ని బదనాం చేయవద్దని చెప్పి వారికి నా విజ్ఞప్తి. అధ్యక్ష ఇంకొక మాట కూడా చెప్పాలి, 2014-15 అధ్యక్ష ఆనాటి జీడిపి, ఆనాటి జిఎస్డిపిలో మన అప్పుల శాతం 14.4. ఈరోజు అధ్యక్ష 2023-24 మన డెట్ జీడిపి రేషియో 27.8, ఆ రోజు 14.4, ఈరోజు 27.8. వారేమో అప్పులు పెరిగిపోయినాయి, అప్పులు పెరిగిపోయినాయి అంటున్నారు. మరి ఈ రేషియో ఏం చెప్తుంది అధ్యక్ష? సంపద కూడా పెరిగింది, 4,00,000 కోట్ల నుంచి 14,60,000 కోట్లకు రాష్ట్ర సంపద కూడా పెరిగిందన్న మాట ఎందుకు విస్మరిస్తున్నారన్న మాట వారిని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి, డెట్ జీడిపి అంటే అధ్యక్ష ఇవాళ మనది 27.8%. భారతదేశం యొక్క డెట్ జీడిపి రేషియో, కేంద్ర ప్రభుత్వం యొక్క డెట్ జీడిపి రేషియో 59%. అదేవిధంగా అధ్యక్ష ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం ఏది అధ్యక్ష? అమెరికా. ఆ తర్వాత మనం చెప్పుకుంటాం సింగపూర్ గురించి, జపాన్ గురించి చెప్పుకుంటాం. అమెరికా యొక్క డెట్ జీడిపి రేషియో అధ్యక్ష 129%, మనది 27, భారతదేశానికి 59, అమెరికాది 129, సింగపూర్ 168%, జపాన్ 264%. అంటే ఒక గ్రోయింగ్ ఎకానమీ, ఒక ఆస్పిరేషనల్ ఎకానమీ అప్పు తీసుకుంటే తప్పు కాదు అధ్యక్ష. నేను ఇంకొక మాట కూడా తమకు విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష, మన జనరేషన్లో, మన తండ్రుల నాటి కాలంలో ఏంది అధ్యక్ష అప్పు గురించి థింకింగ్? భారతదేశంలో సగటు జీవిది అప్పు చేస్తే తప్పు, మనకు చిన్నప్పటి నుంచి సామెత చెప్తారు అప్పు చేసి పప్పు కూడా తినద్దు అని చెప్తారు అధ్యక్ష. చిన్నప్పుడు ఏముండే అధ్యక్ష, మనం చిన్నగా ఉన్నప్పుడు మన తండ్రుల కాలంలో ఏనాడైనా ఎవరైనా ఒకటే కల ఉంటుండే, ఉద్యోగం చేస్తే నేను రిటైర్ అయ్యే నాటికి ఒక ఇల్లు కొనుక్కోవాలి, రిటైర్ అయ్యే నాటికి ఎన్ని కిరాయిన్లలో ఉన్నా రిటైర్ అయ్యేటప్పుడు మాత్రం సొంతింట్లో బతకాలి, చచ్చిపోతే కూడా సొంతింట్లోనే చచ్చిపోవాలి అనే ఒక కోరిక చెప్తారు అధ్యక్ష. కారు కూడా కొనుక్కుంటే తిరగలేని పరిస్థితి, అప్పటిదాకా స్కూటర్ మీద తిరిగినా రిటైర్ అయినాక కార్లో తిరగాలి అనుకుంటారు అధ్యక్ష. కానీ ఇలా పరిస్థితి ఎట్లా మారింది అధ్యక్ష? మన తండ్రుల కాలంలోనేమో, మన ముందున్న జనరేషన్లోనేమో రిటైర్మెంట్ నాటికి ఇల్లు కొనుక్కునేటోళ్ళు, మరి ఈరోజు ఏం జరుగుతుంది అధ్యక్ష? హైదరాబాద్లో ఒక అమ్మాయికి కానీ, ఒక అబ్బాయికి కానీ, మన చెల్లెలకు కానీ, మన తమ్ముడికి కానీ, మన పిల్లలకు కానీ ఐటీ ఉద్యోగం వస్తే మొట్టమొదలు ఏం కొంటున్నారు అధ్యక్ష వాళ్ళు? 22-23 ఏళ్ళ వయసులోనే మొదలు కొనేది కారు, 2-3 నెలల్లో కొనేది ఇల్లు. మరి అప్పుడేమో రిటైర్మెంట్ అప్పుడు కొనుక్కున్నాం, ఇప్పుడేమో జాబ్ ఎక్కంగానే కొంటున్నాం. అంటే ఏం మారింది అధ్యక్ష? ఏం మారింది అంటే మన పరపతి, మన పలుకుబడి, మన పతార, మనకు లోన్లు ఇచ్చే ఇన్స్టిట్యూషన్లు కూడా నమ్ముతున్నాయి నువ్వు కడతావని చెప్పి. అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, ప్రొడక్టివ్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే అది అప్పు తప్పు కాదు, అది భవిష్యత్తు మీద పెట్టే పెట్టుబడి అవుతుంది. కాబట్టి అప్పు 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 అంటూ ఆగం చేయవద్దని చెప్పి కూడా వారిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.